हेलो हाय नमस्ते नेनु यदुल प्रवीण ट्रावेलर डे 17 लोकी मीकु स्वागतं सुस्वागतं सो निन्न वच्चेसि नेनु महाबलेश्वरं ला आयिने कदा मामलापुरं विलेज ला सो रेंडु पेर्लुने उन्नमाट ए पेरु चेप्पालनि कन्फ्यूज अय्यि ला रेंडु आलोचिस्तुन्नानु अन्नमाट सो नेनैते इयाल पొద్దు పొద్దుగాల లేచి 8:30 పోయి 6 గంటలకు ఓపెన్ అయితే అంటది మళ్ళీ ఈవినింగ్ 6 గంటలకు బంద్ అయితే అంట సో పొద్దునే నేను 6 గంటలకు లేచినా కానీ లేవలేకపోయినా 7:30కి లేచి 8 గంటలకు అక్కడికి వెళ్ళేసి మా శోరా టెంపుల్ అండ్ దాని పక్క కొంచెం మంచి ఆర్కేడియ ప్లేస్ ఉన్నాయి చూడండి మాత్రం సూపర్ ఉంటాయి మీరు ఎవరైనా చూడకుంటే మాత్రం నా వీడియో నా ఛానల్లో ఉంటుంది ఆ వీడియోలో మీరు చూడొచ్చు సూపర్ ఉంటుంది అన్నమాట అసలు కదంతా నేనైతే ఫుల్ హ్యాపీ అసలు ఏ ఎంత అంటే చెప్ప నా కళ్ళతో నేను చూసిన వాటి వీడియోలో చూసినందుకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ నా సొంతంగా నా కళ్ళతో చూసిన అసలు అది ఆ మాటలు అలా నేను చెప్పలేను అన్నమాట అంత బాగున్నాయి అసలు కదా ఇది ఆర్కియాలజీ అయితే అబ్బాబ్బా ఎట్లా చెక్కిరో ఏమో కానీ వా మెచ్చుకోవాలి అసలు కళ్ళని కానీ ఇంత బాగున్నాయి అసలు నాకైతే ఇంత మంచి ప్లేస్కి వచ్చి నేను ఆగి నేను ఆ ప్లేస్ చూసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ పాండిచ్చేరికి ట్రావెల్ చేస్తున్నా ఇక్కడ నుంచి పాండిచ్చేరి 98 కిలోమీటర్స్ ఏమో ఉంది ఆల్రెడీ అంతకుముందే నెల్లూరు నుంచి వచ్చేటప్పుడే చెన్నై పోతున్నా అనుకుంటా చెన్నై పోలేదు ఇప్పుడు పాండిచ్చేరి పోతున్నా అనుకుంటా ఎన్ని రోజులు అవుతుంది ఆల్రెడీ మధ్యాహ్నం ఒకటవుతుంది నేను ఎప్పుడు పోతాను ఏం చేస్తారో నాకు ఇంత కూడా అర్థమైతే లేదు కానీ ఆగబుద్ధి కాదనమాట ఒక్కసారి జర్నీ స్టార్ట్ చేసినామంటే ఆగబుద్ధి కాదు ఇక ఇక్కడ చూసినట్టయితే వెనకాల కూడా సేమ్ అది అట్లాంటివి మొత్తం అట్లాంటివి ఉంటాయి అనమాట ఇలా చూడని మంచిగా అనిపిస్తలే కానీ ఇక్కడ రియల్ మన దగ్గర నుంచి చూస్తే మాత్రం నాకు మస్తు అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసి ముందరికైతే వెళ్ళిపోతా మంచి మంచి లొకేషన్ చూస్తే మాత్రమే నేను ఏమైనా రికార్డ్ చేస్తా తప్ప ఇంకా వేరే ఏం రికార్డ్ చేయదలుచుకోలేదు సో ఇది ఎంట్రన్స్ అనమాట అది హైవే నుంచి విలేజ్ అది ఇది విలేజ్ రోడ్ ఇది నేను అటు వెళ్ళాలి యూట్యూబర్ ఒక ఆయన కలిసిండు ఆయనతో పాటు కొంచెం ఏదైనా కూల్ డ్రింక్ లాంటివి తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నుంచి వెళ్తుంటే చెన్నై మహాబలేశ్వరం నుంచి వెళ్తుంటే సేమ్ ఇట్లానే ఒక యూట్యూబ్ బ్లాగర్ అయినట్ట ఆయన కూడా తమిళనాడు నాకు కలిసిండు కలిసి అన్న మీరు ఇట్లా పోతుంటే నాకు మస్తు అనిపిస్తుందని మినిమం ఒక గంట వీడియో తీసుకున్నది సో చాలా హ్యాపీ అనిపించింది ఆయన అన్న ఎన్నదన్న నీ ఛానల్ టౌన్ బస్ విజయ్ టౌన్ బస్ విజయ్ థ్యాంక్ యూ అన్నా ரொம்ப நன்றி அண்ணா థ్యాంక్ యూ సో మచ్ எனக்கு ரொம்ப சந்தோஷமா இருந்துச்சு ஐ அம் வெரி ஹாப்பி ஃபார் தட் மேன் தட் மேன் வாஸ் வெரி ஸ்ட்ராங் மேன் அண்ட் கிளியர் மைண்ட் ஒன்லி லைக் த டிராவல் நாட் மணி நாட் பீப்புள் சொசைட்டி வாட் எவர் இட் இஸ் எனக்கு ரொம்ப பிடிச்சிருக்கு டிராவல் ஸோ திஸ் பாய் வெரி ஸ்ட்ராங் பாய் அண்ட் வெரி கிளவர்லி டெல் ஃபார் அவர் தாட்ஸ் த பேஷன் So yes, I can really happy for you meet. Thank you so much, Anand. Thank you. Mumbai, thank you, Nandey, Anand. Thank you, thank you. ఇంకా ఇక్కడి నుంచి రోడ్లు మాత్రం వస్తున్నాయి అన్నమాట సో నేను రోడ్లన్నీ రికార్డ్ చేసి స్పీడ్ మోడ్లో రికార్డ్ చేసి పెట్టినా అనమాట
ఎందుకంటే అంత బాగున్నాయి ఈ రోడ్లు, మొత్తం గ్రీనరీ ఉన్నాయి, మస్తు మొత్తం చెట్లన్నీ కమ్ముకుపోయి మంచి నీట్ ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. సో అట్లాంటివే కదా నేను చూపించాల్సింది నా ఛానల్లో. సో కాబట్టి నేను ఇవన్నీ స్పీడ్ మోడ్లో పెట్టి తినికాట్ చేసి పెట్టాను. సో ఇవన్నీ స్కిప్ చేయకుండా నీట్గా చూడండి, ఎంత మంచిగా అనిపిస్తాయి అంత మంచిగా అనిపిస్తాయి అనమాట. అన్ని వీడియోల్లో కాకుండా ఇప్పటి నుంచి నేను మంచి మంచి లొకేషన్లన్నీ రికార్డ్ చేసామని అనుకున్నాను అనమాట, ఇంప్రూవ్ అయిపోతున్నాను అనమాట. సో అట్లా ఈ వీడియో మంచిగా రికార్డ్ చేసి పెట్టినాను అండి, స్కిప్ చేయకుండా చూడండి. రాంగరాంగ లోపలికి వస్తూ ఉన్నా కొద్దీ అన్నం దొరకడం చాలా కష్టమైపోతుంది నాకు, అంటే చాలా కష్టమైపోతుంది నాకు అన్నం దొరుకుతలేదు. నైట్ టైం అసలు అన్నమే దొరకలేదు, అసలు నేనైతే అన్నం తినలేదు, ఫ్రైడ్ రైస్ ఏమో ఉండేది తిన్నా. అన్నం తినకుంటే చాలా కష్టం, చపాతీలు పరోటాలే ఉండేవి ఇక్కడ మొత్తం. చపాతీలు పరోటాలతో నడిపాలంటే కానిపోయి మాలేశ్వరం నుంచి కొంచెం ముందరకు వచ్చినాక నాకు చిన్న ఊరైతే కానీ ఆడ కూడా అన్నం దొరుకుతుంది. ఒక ఆటో అయినా అడిగినా నా ఆటో నేను నా అన్నము ఎడ దొరుకుతుందని అడిగితే ఆటోలోకి అన్నీ తెలిసి ఉంటాయి వాళ్ళకి, ఇక వాళ్ళని అడిగినాను అనమాట. అంటే సరే అని చెప్పి నాకు ఒక ఆటో చెప్పిండు. మొత్తం పాత ఉంది ఇదంతా కానీ నాకు అన్నం అయితే దొరికింది చాలు. ఇక ఇప్పుడు ఒక ఆమ్లెట్ వేపించుకున్నా, అన్నమైతే ఓకే ఏదో ఒకటి అంటే మినిమంగా చికెన్ గ్రేవీ, మటన్ చికెన్ గ్రేవీ, ఫిష్ గ్రేవీ కామన్ ఉంటుంది ఇక్కడ. చాలా కష్టమైతే ఎంత ఫుడ్ టైంకి దొరకకపోతే సైక్లింగ్ చేస్తుంటా కదా దొరికేటప్పుడు చాలా ఫుడ్ కావాలన్నమాట, ఫుడ్ లేకపోతే చాలా కష్టమవుతుంది. నిన్న మధ్యాహ్నం మంచిగా తిన్నా సేమ్ ఇట్లాంటి దాన్ని కరెక్ట్ అండి, ఇట్లాంటి దాన్ని దొరుకుతుంది. వేరే దగ్గర పోయినండి మళ్ళీ మొన్న చెన్నైలో రెస్టారెంట్ అల్లిలో తింటే అంత అలా చూడగలిగేస్తారు, మొత్తం ఉంటాయితుంది నాకు అయితేనేం కదా ఇట్లాంటి దాన్ని అనుకో చూడగడు ఏం లేదు మీరు తింటే ఎస్ పైసలు తీసుకురాడు పైసలు పోయినా సరే నాకు గరి పైసలు అయితే దొరుకుతుంది నాకు పట్టు నుండి అయితే తినగలదు. ఇడికెలిగా 8 కిలోమీటర్స్ ఉంది పాండిచ్చేరి, ఇక ఎంత అయితే అంతవరకు దొక్కుతాము, అంత దొక్కాలని కూడా ఏం దొక్కలేదు. ఎంతవరకు అయితే అంతవరకు పెట్టాం విదేశీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది.
రోజైతే తమిళనాడుల మరక్కనం అనే విలేజ్ అయితే వచ్చిన పాండిచ్చేరికి 30 కిలోమీటర్స్ వెనుకకి పక్కా తమిళనాడు అనమాట మొత్తం ప్యూర్ తమిళనాడు మన పక్కా ఊరోళ్ళు అట్లా ఎట్లాడరు అట్లా పక్కా తమిళనాడు అనమాట ఇది ఇక వీళ్ళకు ఏ లాంగ్వేజ్ రాదు ఇక హిందీ రాదు ఇంగ్లీష్ రాదు తమిళే ఇక నాకు అక్కడ చెన్నైలో తిరిగినా కాబట్టి కొంచెం తమిళ్ వచ్చింది ఆ ఇంట్రడ్యూసింగ్ వాట్స్ అట్లయితే మాట్లాడుకుంటే మేనేజ్ చేస్తున్నాగా సో ఇక వచ్చేసి ఇక ఇక కష్టం ఉంది అసలు ఇక ఈరోజు పరోటా తినాల్సి వచ్చింది లాస్ట్కి రైస్ అయితే ఇక దొరకదు ఇక కష్టమే ఇక సో ఇక తప్పదు కాబట్టి ఏం చేస్తాం ఇక ఇంకా పక్కా తమిళనాడులో ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మేనేజ్ చేసుకుంటూ పోవాలి నెక్స్ట్ పాండిచ్చేరి అంటే మేనేజ్ చేయొచ్చు మళ్ళీ దాని తర్వాత మొత్తం ఇంకా మళ్ళీ తమిళనాడు అవి కూడా అన్నీ తమిళనాడు ఊర్లు ఇవన్నీ ఇక రేపు ఉంటుంది అసలైన స్టోరీ నాది ఇక రేపు పొద్దున్నే లేచి 30 కిలోమీటర్స్ పాండిచ్చేరి పోవాలి పాండిచ్చేరి పోయి మళ్ళీ ఆడ స్టే తీసుకోవాలా లేదా ఆలోచించాలి పాండిచ్చేరిలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయన్నమాట చాలా ప్రీమియం అండ్ కాస్ట్లీ అన్నమాట పాండిచ్చేరి సో ఈరోజు అయితే ఇక్కడైతే చేరుకున్నా అయితే నేను ఎంత కాదనుకున్నా కూడా నేను విలేజ్లకి వెళ్ళి పోవాల్సి వస్తుంది ఎంత వద్దు వద్దు మళ్ళీ రోడ్లు బాగుండవు అనుకుంటున్న కొద్దీ ఆ రోడ్లు మాత్రం అటే పోతున్నాయి అక్కడనే పోతున్నాయి నేను ఆడికే పోవాల్సి వస్తుంది ఆ విలేజ్లకి వెళ్ళి వస్తుంటే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అన్నమాట నేనైతే ఫుల్ హ్యాపీ నాకు లాంగ్వేజ్ తెలియకుండా కూడా వాళ్ళతో మంచిగా మాట్లాడేస్తున్నా వాళ్ళ వల్ల నాకు తమిళ్ వచ్చేస్తుంది సో ఐఎమ్ హ్యాపీ తమిళనాడులో నేను ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నా ఇంత హ్యాపీగా తిరుగుతున్నా అంటే గ్రేట్ అన్నోన్ పీపుల్స్ అన్నోన్ లాంగ్వేజ్ అసలుకి సో గ్రేట్ అని చెప్పాలి నేను అసలు నాకు సో ఇంకా నేనైతే రేపు ఇక మరి పాండిచ్చేరి అయితే వెళ్ళాలనుకుంటున్నా సో ఇక ఇంతటితో నా వీడియో అయిపోయినట్టే థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయనలో ఏమైనా సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం నా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతే నాకు కొంచెం ఏమన్నా ట్రావెల్ నాకు హెల్ప్ అవుతుండొచ్చు ఈ ట్రావెల్ ఇంకా ఏమిటికేం కాలేదు నాకు ఇంకా జస్ట్ ఇంకా స్టార్టింగ్లోనే ఉంది అందరు అనుకుంటారు ఇంకా ట్రావెల్ అయిపోయింది కన్యాకుమారి దాకా కాదు నా ట్రావెల్ ఆల్ ఇండియా ఇది జస్ట్ నా 100%లా జస్ట్ 15% మాత్రమే అనమాట కన్యాకుమారి వరకు అవుతుంది ఇంకా చాలా ఉంది మొత్తం సో ప్లీజ్ నా వీడియోస్కి స్కిప్ చేయకుండా చూడండి కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వాళ్ళు అందరు చూస్తేనే నాకు ఏమైనా హెల్ప్ అవుతాయి అనమాట సో ఈ వీడియో ఇంకా ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ ఎంజాయ్ యువర్ లైఫ్ బై